శాంతి. ఈరోజు మురళి డేట్ 19 అక్టోబర్ 2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, అనంతమైన తండ్రి పిల్లలైన మిమ్మల్ని తమ జతలో తీసుకుని వెళ్ళేందుకే వచ్చారు. అందువలన తండ్రికి చెందిన వారిగా వారి శ్రీమతాన్ని అనుసరించాలి. ప్రశ్న: తండ్రి తన పిల్లల అదృష్టాన్ని ఉన్నతముగా తయారు చేసేందుకు ఏ శ్రేష్టమైన మతాన్ని ఇస్తున్నారు? సమాధానము: మధురమైన పిల్లల్లారా, మృత్యువుకు ముందు సాధ్యమైనంత ఎక్కువగా స్మృతిలో ఉండే పురుషార్థం చేయండి. ఇందులోనే మీ సంపాదన జరుగుతుంది. నా పిల్లలుగా అయిన తరువాత పొరపాటున కూడా ఏ పాపకర్మ చెయ్యరాదు. భలే ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎప్పుడూ పతితంగా మాత్రం అవ్వకండి అని బాబా అంటున్నారు. ఓం శాంతి. శివ భగవాను వాచ. బాబా మనకు అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. మీరు సంగమ యుగంలో ఉన్నారు, శివబాబా మీ సన్నిముఖంలోనే కూర్చుని ఉన్నారు. ఆ కలియుగ మనుషులు శివబాబా జడమందిరాల్లోనికి వెళ్ళి కూర్చుంటారు. వ్యత్యాసం అర్థమవుతూ ఉంది కదా. బుద్ధికి వేయబడినటువంటి తాళాన్ని కొద్దిగానైనా తెరవండి అంటున్నారు బాబా. మనము చైతన్య శివబాబా వద్ద కూర్చుని ఉన్నాము అని మీకు తెలుసు. తండ్రి సన్ముఖంలో మనతో వార్తాలాపం చేస్తున్నారు. శివబాబా బ్రహ్మ ద్వారా రాజయోగం నేర్పిస్తున్నారు. మరోవైపు మనుషులు బాబాకు పూజలు చేస్తూ ఉన్నారు. వారిని వెతకడం కొరకు అమరనాథ్కు కాశీకి వెళ్తూ ఉంటారు. అయితే మీరు మేము శివబాబా ఎదురుగా ఉన్నామని క్షణక్షణము ఎందుకు మర్చిపోతారు? వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. వారికి చాలా మహిమ ఉంది అని బాబా అంటున్నారు. వారిని మీరు బాబా బాబా అని ప్రేమతో పిలుస్తూ ఉంటారు. మనము శివబాబా మతము అనుసరించి విశ్వానికి యజమానులుగా అయ్యే వారసత్వాన్ని పొందుకుంటున్నాము. వారు మందిరాలలో, తీర్థస్థానాలు మొదలైన వాటిలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. కానీ మీరు ఇప్పుడు వారసత్వం తీసుకుంటున్నారు. భక్తులకు పిల్లలకు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి అని బాబా అంటున్నారు. మీతో పోలిస్తే వారు ఎంత బుద్ధిహీనులు. తండ్రి చెప్తున్నారు, నేను మీ విధేయుడైన సేవకుణ్ణి, నేను మీకు వారసత్వం ఇవ్వడానికి వచ్చాను. వారు గాడ్ ఫాదర్ను పిలుస్తూనే ఉంటారు. మీరైతే గాడ్ ఫాదర్ సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఇక్కడ బుద్ధిలో కూర్చోబెట్టుకుంటారు, కానీ ఇంటికి వెళ్ళగానే ఎందుకు మర్చిపోతారు అని బాబా అడుగుతున్నారు. ఇక్కడిది మీ కొరకు పగలు, అక్కడ ఇదే వారి కొరకు రాత్రి. వారు అరుస్తూ ఉంటారు. మీరు సన్ముఖంలో కూర్చున్నారు, మీతోనే తింటాము మీతోనే వింటాము అని పిల్లలు అంటారు. కానీ ఇంటికి వెళ్ళగానే మర్చిపోతారు. మాయ చాలా ప్రబలమైనది అంటున్నారు బాబా. శివబాబా పిల్లలయ్యి పూజారుల నుండి పూజ్యులుగా అయ్యే పురుషార్థం కూడా చేస్తున్నారు. తరువాత వెలుపలకు వెళ్ళి మళ్ళీ పూజారులుగా అయిపోతారు. శివబాబా జడమందిరాల్లోకి వెళ్తూ ఉంటారు. పిల్లలు శ్రీమతాన్ని అనుసరించినట్లయితే మీరు శ్రేష్ఠులుగా అయిపోతారు అంటున్నారు బాబా. పవిత్రతయే ముఖ్యమైనది. అక్కడ జడచిత్రాల ముందుకు వెళ్ళి కత్తుల బావిలో బలి అయిపోతారు. ఇక్కడైతే చైతన్యములో కూర్చుని ఉన్నారు. ఇక్కడ కాశీ కత్తుల బావిలో దూకే మాటే లేదు. ఇది జీవించి ఉండే మరణించడము. శ్రీమతాన్ని అనుసరించండి అని తండ్రి చెప్తున్నారు. ఇక్కడి నుండి వెలుపలికి వెళ్ళగానే తండ్రిని మర్చిపోతారు. జాబు కూడా వ్రాయరు. కొందరు అసలు బాబాని చూసే ఉండరు. కానీ తపిస్తూ తపిస్తూ బాబాకు అనేక పత్రాలు వ్రాస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎవరైతే సన్ముఖంలో మిలనం చేసి వెళ్ళారో వారు తండ్రిని పూర్తిగా మర్చిపోతారు. మీరు శివబాబాకు బలిహారం అవ్వాలి కదా అంటున్నారు బాబా. భక్తి మార్గంలో బాబాను కలుసుకునేందుకు కాశీ కల్వట్లో, అనగా కత్తుల బావిలో దూకేవారు. కానీ వారు శివుణ్ణి ఎప్పుడూ కలవలేదు. ఇప్పుడు బాబా చైతన్యంలో వచ్చి
పిల్లల్లారా, నాకు చెందిన వారిగా అవ్వండి అని చెప్తున్నారు. నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకుని వెళ్ళేందుకే వచ్చాను. పవిత్రంగా అవ్వకుండా తిరిగి వెళ్ళలేరు, పవిత్రంగా చేసేందుకు నేనే రావాల్సి ఉంటుంది అని బాబా అంటున్నారు. సర్వుల సద్గతిదాత అయిన తండ్రి మీ వద్ద కూర్చుని ఉన్నారు. గీతా భగవంతుడు నేర్పించినటువంటి రాజయోగాన్ని ఇప్పుడు మీకు నేర్పిస్తున్నారు. వారు కృష్ణుణ్ణి భగవంతుడు అని అనేశారు. గీతా భగవంతుడు శివబాబా అని మీకు తెలుసు. మీరు జాబులు కూడా శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అనే అడ్రస్కు వ్రాస్తారు. తండ్రి ఏమో సన్ముఖంలో కూర్చుని తన పిల్లలందరినీ చదివిస్తూ ఉన్నారు. అయినా నష ఎక్కడం లేదు అంటున్నారు బాబా. ఓహో, శివబాబా మమ్మల్ని తన యొక్క ఒడిలోనికి తీసుకున్నారు, దత్తు పుత్రునిగా చేసుకున్నారు అనే నష ఉండాలి. అలాగని బాబా అందరినీ ఇక్కడే ఉంచుకోలేరు కదా, వేలాది మంది పిల్లలు ఉన్నారు, అందరినీ ఇక్కడ ఎలా ఉంచుకుంటారు, అంత స్థలం ఎక్కడుంది అని అడుగుతున్నారు బాబా. తండ్రి చెప్తున్నారు, మీరు మీ ఇళ్లలోనే ఉండాలి, తండ్రిని స్మృతి చెయ్యాలి, మీరు అందరికంటే మధురమైన అనంతమైన తండ్రి ఎవరైతే ఉన్నారో వారికి మీరు పిల్లలుగా అయ్యారు. పిల్లల్లారా, మీరు కామచితి పైన కూర్చుని కాలిపోయి చనిపోయారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ జ్ఞానచితి పైన కూర్చుని దేవతలుగా అవ్వండి. దేవతల పూజ కూడా చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. దీనిని కూడా డ్రామా నిర్ణయము అని చెప్తారు. ఇప్పుడు మీరు చైతన్యమైన శివబాబా వద్ద కూర్చుని ఉన్నారు. శివబాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపిస్తారనే గాయనం కూడా ఉంది. బాబా అంటున్నారు, పిల్లలు ఏ పాపకర్మ చెయ్యకండి, దేహాభిమానంలోనికి రాకండి, మీరు నడుస్తూ తిరుగుతూ ఒక్క ప్రీతముని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఎవరినైతే మీరు అర్ధకల్పం స్మృతి చేస్తూ వచ్చారో వారిప్పుడు మీ సేవలో ఉపస్థితమై ఉన్నారు. వారిప్పుడు ఆత్మిక సమాజ సేవ చేస్తున్నారు. మీకు ఆత్మిక సేవ చేయడం నేర్పిస్తున్నారు. సమాజ సేవలో పెద్దవాళ్ళు కూడా అంటే హెడ్స్ ఉంటారు కదా, ఇది ఆత్మిక సేవ. వారు సమాజానికి భౌతిక పరమైనటువంటి సేవలు చేస్తారు. వారిప్పుడు గోహత్యను నిషేధించండి అని అంటున్నారు. ఇప్పుడు మీరు వారికి కూడా వ్రాయవచ్చు, పరస్పరంలో కామఖడ్గాన్ని జడిపించడము అన్నింటికంటే చాలా పెద్ద హత్య, మొదట దీనిని ఆపేయండి. దీనిని గురించే భగవంతుడు, కామం మహాశత్రువు, ఇది ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది అని అర్థం చేయించారు. మీరు గీతా భగవంతుని మర్చిపోయారు. తండ్రికైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకటి, అమరనాథ పర్వతాలపైన ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు, అక్కడ పార్వతికి అమరకథ వినిపించారు అని అంటారు. ఇప్పుడు ఒక్క పార్వతికి మాత్రమే కథను వినిపిస్తే లాభమేమిటి, మీరందరూ పార్వతులే కదా అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. అందరికీ అమరకథను వినిపిస్తున్నారు. పిల్లలు, మీరు 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు మృత్యులోకానికి వచ్చి చేరుకున్నారు అని బాబా అంటున్నారు. సరే, లక్ష్మీనారాయణలు ఎక్కడికి వెళ్ళారు, తిరిగి వెళ్ళారా, లేక వారి జ్యోతులు జ్యోతిలో కలిసిపోయాయా? సూర్యవంశ రాజా రాణులు ప్రజలు అందరూ ఎక్కడికి వెళ్ళారు? తప్పకుండా సతో ప్రధానము నుండి 84 జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అయిపోయారు. అర్థమవుతుంది కదా అంటున్నారు బాబా. ఇక్కడ బ్రహ్మ ద్వారా శివబాబా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, ఇప్పుడు నేను మీ అదృష్టాన్ని తయారు చేసేందుకే వచ్చాను, మరి మీరు మీ అదృష్టానికి అడ్డగీతను ఎందుకు గీసుకుంటారు, కొంచెమైనా అర్థం చేసుకోండి అంటున్నారు బాబా. నేను మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేసేందుకే వచ్చాను, మీరు నా మతమును అనుసరించరా అని బాబా అడుగుతున్నారు. ఇంటికి వెళ్ళగానే మీరు అసలు స్మృతిని ఎందుకు మర్చిపోతున్నారు? తండ్రి మాటి మాటికి పిల్లల్లారా, మీరు సంగమ యుగానికి చెందినవారు అని అర్థం చేయిస్తున్నారు. వారు కలియుగంలోని వారు, మీరు పూజ్యులు, వారు పూజారులు. ఇప్పుడు మీ వెతుకులాట సమాప్తమైపోయింది.
భలే వారు మిమ్మల్ని నాస్తికులు అని భావిస్తారు, కానీ మీరు వారిని నాస్తికులు అని అంటారు. మీరు భక్తిని చెయ్యరు కనుక మీరు నాస్తికులు అని వారు అంటారు. తండ్రి ఎవరో తెలియనందువలన మీరే నాస్తికులు అని, మేము ఆస్తికులము అని, తండ్రిని తెలుసుకుని వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని పిల్లలైన మీరు చెప్తారు. మీకు తండ్రి ఎవరో తెలియనందువలన ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు అని మీరు వారికి చెప్తారు. కుంభమేళాలకు ఎంతమంది వెళ్తారు, ఎన్ని దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఈ విషయాలన్నీ వదిలివేయండి. మీకు జ్ఞానసాగరులు లభించిన తర్వాత మీరు ఇంకెక్కడికి వెళ్తారు అని అడుగుతున్నారు బాబా. మీరు జ్ఞాన నదులు జ్ఞానసాగరుని వద్దకు జ్ఞాన స్నానం చేయించేందుకు మిమ్మల్ని తీసుకొస్తారు. ఎంతో మంచి మంచి పిల్లలే తండ్రి వద్దకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళి మలిన పడిపోతారు అంటున్నారు బాబా. కొందరు మాత్రమే తండ్రి యొక్క శ్రీమతాన్ని అనుసరిస్తారు. వినాశీ ధనమును ఎలా సఫలం చేయాలి అని తండ్రిని అడుగుతూ ఉంటారు. అప్పుడు వారికి ఇలా తెలియచేయబడింది, మునిగిపోయిన నావ నుండి ఎంత తీయగలరో అంత మంచిది. భారతదేశ సేవలో వినియోగించి సఫలం చేసుకోండి. ఏదైనా ఒక సేవా కేంద్రాన్ని తెరవండి అంటున్నారు బాబా. ఈ చిత్రాలు కూడా ఎన్నో తయారవుతూ ఉంటాయి. తండ్రి వద్ద ఎలాంటి పిల్లలు ఉన్నారు అంటే, వారు బాబాతో, బాబా మీకు అవసరమైనప్పుడు మమ్మల్ని గుర్తు చేసుకోండి, మేము మీకు సహాయం చేసేందుకు హాజరుగా ఉన్నాము అని అంటారు. యజ్ఞములోని మంచి పంచి పనులకు అవసరమైతే నన్ను గుర్తు చేసుకోండి అని చెప్తారు. తండ్రి చెప్తున్నారు, నేను ఎవరిని గుర్తు చేసుకోను, ఏమి చేయాలనుకుంటే అది చెయ్యండి, నేను దాతను, నేను భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకే వచ్చాను. మీరు కూడా స్వర్గంలోకి వెళ్తారు, ఎంత చేస్తారో అంతే పొందుతారు, కానీ జన్మ జన్మల పాప భారం తలపైన ఉంది అని బాబా అంటున్నారు. దానిని దించుకోవాలి, లేదంటే దానికి చాలా శిక్షలు ఉంటాయి. స్వర్గంలోకి వెళ్తారు కానీ శిక్షలు తిని వెళ్తే పదవిని పొందుకోలేరు. బ్రహ్మకైతే ఏ చింత లేదు, హుండీ తనంతట తానే భర్తీ అయిపోతుంది అని బాబా అంటున్నారు. పిల్లలైన మీరు శ్రీమతాన్ని అనుసరించాలి, ఇందులోనే మీ కళ్యాణం ఉంది. అకళ్యాణం జరిగింది అని ఎప్పుడు కూడా భావించకండి. ఉదాహరణకి ఢిల్లీ వెళ్తూ దారిలో కాళ్ళు విరిగిపోతే ఇందులో కూడా కళ్యాణం ఉంది అని భావించండి. ఆత్మ విరిగిపోలేదు కదా అంటున్నారు బాబా. కాళ్ళు విరిగినా పర్వాలేదు, నేను మీ ఆత్మతో మాట్లాడుతాను, ఇది రావణ రాజ్యం కనుక కాలుస్తారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి మనల్ని ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేశారు, ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తూ ఉన్నారు, కనుక వారి మతాన్ని అనుసరించాలి, ఎటువంటి పాపకర్మలు కూడా చెయ్యకూడదు అంటున్నారు బాబా. గృహస్థంలో ఉండి పూర్తి పవిత్రంగా అవ్వాలి, కేవలం ఈ సత్యనారాయణ కథను వింటూ ఉంటే చాలు, ఇది చాలా పెద్ద కథ, పూర్తి సాగరాన్ని ఇంకుగా చేసుకుని వ్రాసిన కూడా కథ సమాప్తం అవ్వదు అంటున్నారు బాబా. కనుక తండ్రి యొక్క మతాన్ని మీరు అనుసరించాలి కదా. మనము భగవంతుని శ్రీమతానుసారం రాజ్యం తీసుకుంటామని, మనుషుల నుండి దేవతలుగా అవుతామని మీకు తెలుసు, కానీ బాబా అంటున్నారు, పిల్లలు మృత్యువుమి ఎదురుగానే నిలబడి ఉంది, అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అవుతూ ఉంటారు, ప్రమాదాల్లో మరణిస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, మరణించేందుకు ముందే పురుషార్థం బాగా చెయ్యండి, తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సంపాదన చేసుకోండి, అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయిన తరువాత ఏదైనా పాపం చేస్తే ఒకటికి 100 రెట్లుగా పెరిగిపోతుంది అని బాబా అంటున్నారు. తరువాత మనుషులు ఏమంటారు అని సిగ్గుపడతారు. శివబాబా చెప్తున్నారు, నేను ధర్మరాజు ద్వారా చాలా కఠినమైనటువంటి శిక్షలు ఇప్పిస్తాను, తరువాత ఆ సమయంలో నా బిడ్డ అని నేను చెప్పను అంటున్నారు బాబా. ఇందులో చాలా కఠినమైనటువంటి నియమాలే ఉన్నాయి.
జడ్జి కొడుకు పాపం చేస్తే జడ్జి మాత్రం ఏం చేయగలుగుతాడు? శిక్షలు అనుభవించే తీరాలి. అందుకే తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు, పిల్లలు పాప కర్మలు అస్సలు చేయకండి, అన్నింటికంటే పెద్ద పాపం వికారము. భలే అనేక తుఫాన్లు వస్తాయి, బయట ప్రపంచంలో చాలా మలినం ఉంది, అస్సలు విషయం అడగకండి అంటున్నారు బాబా. అది వేశ్యాలయము. ఎవరైనా పెద్దవారు ఇక్కడికి వచ్చి తెలుసుకుని విద్యార్థిగా అయితే బ్రహ్మ కుమారీలు వీరిని గారడీ చేసేసారు అని మనుషులు అంటారు. మీరు సత్యమే చెప్తారు అని పెద్ద పెద్ద వారంతా వచ్చి వ్రాస్తారు. గీత భగవంతుడు శివుడేనని కృష్ణుడు కాదు అని వారు వ్రాస్తారు. కానీ ఇంటికి వెళ్ళగానే అంత సమాప్తమైపోతుంది, చాలా శ్రమ చేయవలసి ఉంటుంది అని బాబా అంటున్నారు. తండ్రి చెప్తారు, మధురాతి మధురమైన పిల్లలారా మర్చిపోకండి, కానీ మాయ మాత్రం చాలా ప్రబలమైనది. తండ్రి స్మృతేమో పాదరసం వంటిది, వెంటనే మర్చిపోతారు. తండ్రి చెప్తున్నారు, భలే గృహస్థ వ్యవహారంలోనే ఉండండి, కేవలం పవిత్రంగా అవ్వండి, పురుషార్థం చెయ్యాలి కదా అంటున్నారు బాబా. తండ్రి ఒక్కొక్క బిడ్డకు చాలా ప్రీతిగా చెప్తారు, ఇప్పుడు నా పిల్లలుగా అయ్యి ఏ పాపకర్మ చేయకండి. తండ్రినైతే తెలుసుకున్నారు, సృష్టి చక్ర రహస్యం కూడా బుద్ధిలో ఉంది. విద్వాంసులు, పండితులు, ఆచార్యులు స్వయాన్ని శివోహం అంటే నేనే శివుణ్ణి అని చెప్పి పూజలు చేయించుకుంటూ ఉంటారు. చాలా వరకు సన్యాసులు హరిద్వారంలోకి వెళ్ళి ఉంటారు, రోజంతా శివకాశి విశ్వనాథ గంగా జై అని చెప్తూ ఉంటారు. బాబా ఎంత మంచి రీతిగా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అకాల మూర్తి అనే పాట కూడా పాడతారు. అకాల సింహాసనం ఉంటే కూర్చునే భౌతిక ఆసనం కాదు, అకాల మూర్తి అయిన తండ్రికి ఈ రథము సింహాసనంలాగా ఉంది అని బాబా అంటున్నారు. ఎలాగైతే మీకు మీ రథం ఉందో అలాగ నేను ఈ రథాన్ని అప్పుగా తీసుకున్నాను. బురుకుటిలో ఒకవైపు శిష్యుడు, మరొక వైపు గురువు కూర్చుని ఉన్నారు. తప్పకుండా ఇతని పక్కనే వచ్చి నేను కూర్చుంటాను కదా, నేను కూడా బిందువునే పెద్దగా అయితే లేను అని శివబాబా చెప్తూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లల్లారా, మీ స్మృతి యాత్ర చాలా సత్యమైనది, చైతన్యమైనది. బాబ్దాదాలు ఇరువురు అయితే కలిసే ఉన్నారు. బాబ్దాదా అంటే అర్థం ఎవరికీ తెలియదు. టెలిగ్రామ్లో కూడా బాబ్దాదా అని సంతకం చేశారు, ఎవ్వరూ ఏమీ అర్థమే చేసుకోలేదు అంటున్నారు బాబా. అరే శివబాబా, మీ తండ్రి బ్రహ్మ, మీకు దాదా అంటే అన్నయ్య కదా, అందువలన ఇరువురుని కలిసి బాబ్ దాదా అని అంటారు. ఇతని ద్వారా మీకు వారసత్వం ఇచ్చేందుకు నేను వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. మీ తండ్రి కూడా శివబాబాయే, ప్రజాపిత బ్రహ్మ కూడా అందరికీ తండ్రి అవుతారు. వారసత్వం మాత్రం శివబాబా నుండి లభిస్తుంది, సంతకం అలాగే చేస్తారు కదా బాబ్ దాదా అని అంటారు. శివబాబా నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని చెప్పినా బుద్ధిలో మాత్రం కూర్చోవడం లేదు అంటున్నారు బాబా. ప్రదర్శనీలు చూసేందుకు వేలాది మంది వస్తూ ఉంటారు, అందులో 8-10 మంది మాత్రమే అర్థం చేసుకునేందుకు వస్తారు. వారిలో కూడా పోను పోను ఎవరో ఒక్కరు మాత్రమే మిగులుతారు. కోటిలో ఒక్కరు అని మహిమ చేయబడి ఉంది, మరి ఎన్ని ప్రదర్శనీలు చేయాలి అని అడుగుతున్నారు బాబా. కోటిలో ఒక్కరే వెలువడతారు, కొందరు 4-5 సంవత్సరాలు వచ్చి తర్వాత కూడా మాయమైపోతారు, తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శివబాబా పైన పూర్తిగా బలిహారం అవ్వాలి, అనగా జీవించి ఉండే మరణించాలి, శ్రీమతాన్ని అనుసరించాలి. సెకండ్ పాయింట్, శివబాబాకు పిల్లలుగా అయ్యారు కదా, కనుక ఎటువంటి పాపకర్మ కూడా చెయ్యకూడదు.
పవిత్రముగాయి తమ కళ్యాణం తామే చేసుకోవాలి. వరదానము విధాతతో పాటు వరదాతగాయి సర్వ ఆత్మలలో బలాన్ని నింపే దయాహృదయులుగా అవ్వండి. సారాంశము ఎవరైనా ఆత్మకు పొందుకోవాలి అనేటటువంటి కోరిక ఉన్నా ధైర్యము లేని కారణంగా ప్రాప్తి చేసుకోలేకపోతే అటువంటి ఆత్మలకు విధాత అనగా జ్ఞానదాతగా అవ్వడంతో పాటు దయాహృదయులుగా అయి వరదాతలుగా అవ్వండి. వారికి మీ శుభభావనల అదనపు బలాన్ని ఇవ్వండి. అయితే ఇటువంటి వరదాని మూర్తులుగా అవ్వాలంటే మీ ప్రతి సంకల్పము కూడా బాబాకు అంకితం చేయండి అని చెప్తున్నారు. ప్రతి సమయము ప్రతి సంకల్పము ప్రతి కర్మలో సమర్పణ అవుతాను అని ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దానిని తప్పకుండా పాలన చెయ్యండి అని బాబా అంటున్నారు. స్లోగన్, మీ సత్య స్వరూపం యొక్క స్మృతి ఉంటే సత్యతా శక్తి వచ్చేస్తుంది అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.